మన రాష్ట్రానికి తీసుకురావాలంటే అది చిన్న విషయం కాదండి ఎందుకంటే ఏ బిజినెస్ మ్యాన్ కూడా ఏం ఆలోచిస్తాడు నాకు ఇక్కడ పెడితే ఏం వస్తుంది నా బిజినెస్ ఎట్లా డెవలప్ అవుతుంది నాకు ఎట్లాంటి ఇన్సెంటివ్స్ వస్తాయని మాత్రం ఆలోచిస్తారు సో వాళ్ళని కన్విన్స్ చేయడం అంత చిన్న పని కాదు సో అట్లా వేరే రాష్ట్రాలకు వెళ్ళి దావోస్లో మీటింగ్స్ అటెండ్ అవుతూ యుఎస్ నుంచి ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చి మన దగ్గర ఐకియా కానివ్వండి వెల్స్పన్ కానివ్వండి ఇంత ఇంత పెద్ద మెగా ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి మనకి ఇక్కడ తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ చేపిస్తున్నారు అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ అండి వెరీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ మినిస్టర్ అండ్ జయశంకర్ సార్ కూడా ఎందుకంటే సార్ కూడా టీంలో ఉండి ఎంతో ముందుకి ముందుగా ఆలోచించి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ప్రతి ఇన్వెస్టర్స్తో మీట్ అవుతూ మీటింగ్స్ జరుపుకుంటూ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఎంతో హెల్ప్ చేస్తున్నారు సో ఇవన్నీ మనకి ఎంతో బ్యూటిఫుల్గా తెలంగాణ డెవలప్ చేసుకున్నాం మనం కూడా ఎంతో ముందుకు రావాలి అంటే మన క్యాస్ట్ ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీలు వేరే వాళ్ళు వేరే క్యాస్ట్తో మనం కూడా ఆన్ పార్ ఉండాలి ఎందుకంటే అన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏంటంటే వాళ్ళకి లేనిది మనకేం వాళ్ళకు ఉన్నది మనకేం లేదు అంటే వాళ్ళకి అదే రెండు చేతులు ఉన్నాయి మనకి అదే రెండు చేతులు ఉన్నాయి వాళ్ళకి అదే రెండు కళ్ళు మనకి అదే రక్తం కూడా అదే ఎర్రగా వస్తుంది సో ఎందుకు మనం ఇంకా వెనుకబడి ఉన్నాము మనకి ఎందుకు ఇంకా అంత మన మైండ్ సెట్ ఎందుకు మారట్లేదు ఒక సాఫ్ట్వేర్ కూడా ఎవ్రీ ఇయర్ డెవలప్ అవుతుంది అంటే అప్డేట్ అవుతూ ఉంటుంది జావా ఉండే జావా ప్లస్ వచ్చింది సి ఉండే సి ప్లస్ ప్లస్ లోటస్ అట్లా సాఫ్ట్వేర్లు కూడా అప్గ్రేడ్ అవుతూ ఉన్నాయి సో మన మైండ్ సెట్ ఎందుకు మనం అప్గ్రేడ్ చేసుకోవట్లేదు సో మనం కూడా మిగతా వాళ్ళతో కలిసి పనిచేస్తూ మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటూ ఓ ఇంక్లూజివిటీ అంటే గవర్నమెంట్తో పాటు మనం కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ అన్న మాకు కొన్ని రిక్వెస్ట్ ఉన్నాయి ఏమనుకోదు అయ్యో అన్న ఒకటి 200 ఎకర్స్ డిక్కీ పార్క్ ఒకటి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీస్ కాకుండా అందరికీ కూడా ఇంక్లూజివిటీ సో అంటే ఒకటే అంటే మల్టీ ప్రోడక్ట్స్ అన్న ఇది ఒకటే నేను లాస్ట్ టైం ప్లాస్టిక్ అన్నాను ప్లాస్టిక్ కాకుండా మల్టీ ప్రోడక్ట్స్ అట్లాగే డిఫరెంట్ క్లస్టర్స్ కూడా డెవలప్ చేయాలనేసి అనుకుంటున్నాము ఇంకోటి అన్న ఈ మధ్య పెద్ద పెద్ద మెగా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి దాంట్లో అట్లీస్ట్ 20% ప్రొక్యూర్మెంట్ మా వాళ్ళకి ఇస్తే కనుక బాగుంటుంది అనేసి సో అట్లాగే సిఎంఎస్టీఐ స్కీమ్ ఏదైతే ఉందో అది ఎస్టీలకు ఉంది ఇప్పుడు ఎస్సీలకు కూడా ఇస్తే అది ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది అనేసి అన్న సో ఇవే మా చిన్న చిన్న కోరికలు అన్న థ్యాంక్ యూ సో మచ్ చాలా అద్భుతం అండి థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు ఫర్ అ వండర్ఫుల్ వర్డ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి సో ఇప్పుడు మన గౌరవైన శ్రీ నారా రవికుమార్ గారు నేషనల్ ప్రెసిడెంట్ దిగి ఆయన కనుకూడా ముందుకు పిలిచేద్దామండి ఒక రెండు మాటలు మాట్లాడడానికి ఒకసారి గట్టిగా చప్పలతో స్వాగతం పలుకుదామండి సో సార్కి పద్మశ్రీ కూడా వచ్చిందండి సో ఒకసారి గట్టిగా చెప్పట్లండి ఈనాటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా టీ ప్రైడ్ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు దళిత అంబాసిడర్ యూత్ ఐకాన్ మన మంత్రివర్యులు కేటీ రామారావు గారికి మన సోషల్ జస్టిస్ మినిస్టర్ పెద్దలు గౌరవనీయులు కుప్పల ఈశ్వర్ గారికి ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ మేడం సత్యవతి రాథోడ్ గారికి వేదికలు అలంకరించిన పెద్దలకు సెక్రటరీ జయేష్ రంజన్ గారికి నరసింహారెడ్డి గారికి వేదికలు అలంకరించిన పెద్దలకు అందరికి కూడా ప్రత్యేకంగా నా యొక్క జయభీములు తెలియజేసుకుంటూ ఈరోజు టీ ప్రైడ్ అనేటటువంటి కార్యక్రమము భారతదేశానికే ఒక ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమం 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యతలు తీసుకున్న వెంటనే మొట్టమొదటిసారిగా కాకతీయ హోటల్లో ఇండస్ట్రీ అసోసియేషన్స్తోని ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది
ఆ కార్యక్రమంలో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ఇండస్ట్రీ ఆర్గనైజేషన్స్ తో పాటు డిక్కిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఆ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మరి రాష్ట్రంలో టీ ప్రైడ్ అనేటటువంటి స్కీమ్ రావడం, అదే విధంగా కాంట్రాక్టర్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ రావడం, మరి అదే విధంగా ఈ యొక్క ల్యాండ్ అలాట్‌మెంట్ లో ప్రయారిటీ ఇవ్వడం, ఇట్లాంటి ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాలు ఆ రోజు కార్యక్రమం ద్వారా మరి సాధించుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో ఉన్నటువంటి మేము డిక్కి సంస్థ జాతీయపరమైనటువంటి సంస్థ, అన్ని రాష్ట్రాల్లో కూడా మేము కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం, అన్ని ప్రభుత్వాలతోనూ కలిసి పనిచేస్తూ ఉంటాం. కానీ అన్నిటికీ కూడా ఒకటే ఒక ఇన్స్పిరేషను ఈ యొక్క తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి అని చెప్పి నేను గంట పదంగా చెప్పగలుగుతాను. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇప్పటి వరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచింది. 75 సంవత్సరాల కాలంలో మరి ఆయనని గుర్తించి ఆయనకు సరి అయినటువంటి గౌరవాన్ని ఇచ్చినటువంటి రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మేము భావిస్తున్నాం. అతి ఉన్నతమైన స్థానానికి, అంటే ఈరోజు రేపు ఇనాగ్రేట్ చేయబోయేటటువంటి అంబేద్కర్ స్టాచ్యూ యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత మరి పెద్దదైనటువంటి స్టాచ్యూని ఇక్కడ పెట్టడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పైన ఉన్నటువంటి గౌరవం కానివ్వండి, అదేవిధంగా దళిత సమాజం పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ అభిమానాన్ని మనము చూడొచ్చు. నేను ఒక రాజకీయ నాయకుని కాదు, అయినప్పటికీ కూడా మంచి కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించినా మనము దాన్ని సమర్థించాల్సిన అవసరం ఉంది, దాని గురించి ప్రచారం చేయాల్సినటువంటి కర్తవ్యం బాధ్యత కూడా మన మీద ఉందని చెప్పి నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మొన్న 4వ తారీఖు నాడు మరి రాష్ట్ర ప్రభుత్వము ఆ యొక్క సచివాలయానికి కూడా డాక్టర్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం, అంబేద్కర్ గారి స్టాచ్యూని పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి దళిత మేధావులందరం కూడా కూర్చొని ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి, సమాజం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మరి 4వ తారీఖు నాడు సుఖదేవ్, ప్రొఫెసర్ సుఖదేవ్ తోరట్ అనేటటువంటి ఒక పేరెన్నిక గరిన ప్రపంచవ్యాప్తంగా దళిత సమాజంలో మరి ఇంటలెక్చువల్ సొసైటీలో ఇంటర్నేషనల్ ఫేమస్ అయినటువంటి ప్రొఫెసర్ సుఖదేవ్ తోరట్ గారిని ఆహ్వానించి 4వ తారీఖు నాడు రవీంద్ర భారతిలో రాజకీయాలకు అతీతంగా ఈవన్ కేసీఆర్ గారి ఫోటో కూడా ఆ కార్యక్రమంలో మేము ఉపయోగించలేదు సార్. 4th నాడు ప్రోగ్రాంలో ఏ పొలిటీషియన్ని మేము ఆహ్వానించలేదు, ఏ రాజకీయ నాయకుల ఫోటోలు కూడా ఆ కార్యక్రమంలో మేము పెట్టలేదు, ఇంక్లూడింగ్ సీఎం గారితో సహా. కానీ దళిత సమాజం మాత్రం మొత్తం అందరూ కూడా మేధావులు అందరూ కూడా సమాజాన్ని ప్రభావితం చేయగల వ్యక్తులే అక్కడ పార్టిసిపెంట్స్. అటువంటి వారితో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని గురించి విస్తృతంగా చర్చించి టోటల్ మీడియా కవరేజ్ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా ఆ యొక్క సమాచారాన్ని మేము ఇవ్వడం జరిగింది. నేను మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నానంటే కేవలం ఏదో పొలిటికల్ యాంగిల్లోనే కాకుండా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి పనిని మనము యొక్క పొగడాల్సిన అవసరం ఉంది, గుర్తించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సార్, 30 తారీఖు నాడు డిక్కి అండ్ నేషనల్ బ్లాక్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అమెరికా నుంచి నేను లాస్ట్ టైం విజిట్ పోయినప్పుడు 2 విజిట్స్ నేను చేయడం జరిగింది. వాళ్ళతోనూ కూడా ఎంఓయూ చేసుకోవాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి నల్లజాతీయులు, ఈ దేశంలో ఉన్నటువంటి దళిత సమాజం రెండు కూడా సిమిలర్ బ్యాక్గ్రౌండ్స్తో ఉన్నారు కాబట్టి ఆ సిమిలర్ బ్యాక్గ్రౌండ్స్తో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా మరి పనిచేసి ఒకరికొకరు సహకారం చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి యుఎస్ గవర్నమెంట్తో మాట్లాడి ఎన్బిసిసి వాళ్ళతో కలిసి వాళ్ళ మీటింగ్స్ కూడా నేను 2 అడ్రస్ చేసిన తర్వాత మొన్న డెలిగేషన్ ఢిల్లీకి రావడం జరిగింది. డెలిగేషన్ ఢిల్లీకి వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళతోని చారిత్రాత్మక ఎంఓయూ కార్యక్రమాన్ని 30 తారీఖు నాడు అశోక్ హోటల్లో చేసుకోవడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి నేను మన రాష్ట్రంలో నుంచి కరీంనగర్ కలెక్టర్ కర్ణన్ గారిని ఆహ్వానించడం జరిగింది.
నేనేం చేయాలి అక్కడ వచ్చి అన్నాడు. అంటే మీరు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి సక్సెస్ స్టోరీ, దళిత బంధు సక్సెస్ స్టోరీస్ని మీరు అక్కడ ప్రజెంట్ చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి మా నేషనల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి డిక్కీ యాక్టివిస్ట్ అందరు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా తెలవాలి, మీడియాకు కూడా తెలవాలని చెప్పి కర్ణన్ గారితోని ఆ కార్యక్రమంలో ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రజెంటేషన్లో కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి సక్సెస్ స్టోరీస్ అన్నింటినీ కూడా అక్కడ మనం ప్రజెంటేషన్ చేయడం జరిగిందని చెప్పి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి దాన్ని ఒక రోల్ మోడల్గా వేరే వాళ్ళకు కూడా చూపెట్టి వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా దళిత సమాజానికి మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ జరుగుతున్న ప్రతి మంచి కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో తీసుకుపోయి దానికి విస్తృతమైనటువంటి ప్రచారాన్ని